హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. టుడే వీడియోలో మనం హూ ఇస్ హూ టాపిక్ అనేది చూద్దాం. ఈ వీడియో ఆల్రెడీ ఒకసారి అప్లోడ్ చేశాను, కాకపోతే కొన్ని అప్డేట్స్ అనేవి వచ్చినాయి, అలాగే కొన్ని కొత్త పాయింట్స్ అనేవి యాడ్ చేసి ఈ వీడియో అనేది మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో హూ ఇస్ హూ టాపిక్ అనేది మనకి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్ స్టార్ట్. మొట్టమొదటిగా మనకి భారతదేశ రాష్ట్రపతి ఎవరు అని చూసినట్లయితే, రాష్ట్రపతి ప్రజెంట్ మనకి రామ్నాథ్ కోవింద్. సో ఈయనకి ఇంకో రెండు పేర్లు కూడా ఉన్నాయి, అవి ఏంటంటే ప్రథమ పౌరుడు, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని కూడా ఈయన పిలవడం జరుగుతుంది. సో ప్రథమ పౌరుడు లేదా ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా ఎవరు అన్నా సరే మనకి రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఆయన పేరే చెప్పాలి, రామ్నాథ్ కోవింద్ అని. అలాగే ఈయన్ని త్రివిధ దళాధిపతి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడు ఉంటాయి కదా, సుప్రీం చీఫ్ కమాండర్, త్రివిధ దళాధిపతి అని కూడా ఈయన్ని పిలవడం జరుగుతుంది. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు దళాలు కూడా ఈయనకి కంట్రోల్లో ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అలాగే ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఎం వెంకయ్యనాయుడు గారు. సో నెక్స్ట్ ప్రధానమంత్రి వచ్చి మనకి నరేంద్ర మోడీ గారు. సో అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఓకే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చి మనకి 45వ చీఫ్ జస్టిస్ ఎవరో అని అడిగితే దీపక్ మిశ్రా చెప్పాలి. సో రీసెంట్గా 2 అక్టోబర్ ఈయన టర్మ్ అనేది కంప్లీట్ అయ్యి కొత్త ఆయన రావడం జరిగింది. సో కొత్త సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే రంజన్ గొగాయ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ వన్ అప్డేట్ కాబట్టి. సో సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ ఎవరు అంటే రంజన్ గొగాయ్. సో 45వ ప్రధాన న్యాయమూర్తి అని అడిగితే దీపక్ మిశ్రా, 46వ ప్రధాన న్యాయమూర్తి అని అడిగితే రంజన్ గొగాయ్. గుర్తుపెట్టుకోండి, 46వ కొత్త సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మనకి రంజన్ గొగాయ్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇదొక అప్డేట్ ఉంది. నెక్స్ట్ లోక్సభ యొక్క స్పీకర్ ఎవరు అని అడిగితే సుమిత్ర మహాజన్. అలాగే లోక్సభ యొక్క డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే ఎం తంబిదొరై. నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ ఎవరుంటారంటే మనకి వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళనే మనం రాజ్యసభ చైర్మన్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో రాజ్యసభ చైర్మన్ ప్రజెంట్ మనకి వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి అయిన ఎం వెంకయ్యనాయుడు గారు కాబట్టి ప్రజెంట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు అని అడిగితే ఎం వెంకయ్యనాయుడు గారు. ఓకే, సో అలాగే రాజ్యసభ యొక్క డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే ఇది కూడా మనకి కొత్త అప్డేట్ రావడం జరిగింది. సో కొత్తగా మనకి హరివంశ నారాయణ్ సింగ్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో కొత్త డిప్యూటీ రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే హరివంశ్ నారాయణ్ సింగ్. సో పాత ఆయన అంతకుముందు ఎవరు ఉండేవారు అంటే పీజే కురియన్. సో రైల్వే ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డీలో మనకి 2017 గురించి కూడా అడగడం జరుగుతుంది. సో 2017 రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎవరు అని అడిగితే పీజే కురియన్ ఆన్సర్ అవుతుంది. అందుకే ఓల్డ్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను. సో ఓల్డ్ వచ్చి పీజే కురియన్, కొత్త అప్డేట్ వచ్చి రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ వచ్చి మనకి హరివంశ్ నారాయణ్ సింగ్. నెక్స్ట్ లోక్సభ నాయకుడు ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు ప్రజెంట్ మనకి లోక్సభ లీడర్. అలాగే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, అపోజిషన్ లీడర్ వచ్చి మనకి 10% ఎవరు ప్రతిపక్షంలో లేరు కాబట్టి 10% అనే కన్నా ఎక్కువ. సో ఈ పొజిషన్ అనేది ప్రజెంట్ అయితే వేకెంట్గా ఉంది. నెక్స్ట్ రాజ్యసభ లీడర్, రాజ్యసభ నాయకుడు ఎవరు అంటే ప్రజెంట్ అరుణ్ జైట్లీ. అలాగే రాజ్యసభ అపోజిషన్ లీడర్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు వచ్చి గులాం నబీ ఆజాద్. ఓకే, నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషనర్. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎన్నికల కమిషనర్కి, ప్రధాన ఎన్నికల కమిషనర్కి. సో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనకి ఒక పర్సనే ఉండడం జరుగుతుంది, ఎన్నికల కమిషనర్ ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రజెంట్ ఎవరు అంటే ఓం ప్రకాష్ రావత్. అలాగే ఎన్నికల కమిషనర్స్ ఎవరు అంటే సునీల్ అరోరా మరియు అశోక్ లావాసా. ఓకే, నెక్స్ట్ కాగ్ అని అంటాం కదా, కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్, ఫుల్ ఫామ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో దీనికి యొక్క హెడ్ ప్రజెంట్ ఎవరు అంటే రాజీవ్ మహర్షిని. ఓకే, కాగ్ యొక్క హెడ్ ఎవరు, రాజీవ్ మహర్షిని. అలాగే ఫుల్ ఫామ్ వచ్చి కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్. నెక్స్ట్ సెడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇంగ్లీష్లో అబ్రివేషన్ వచ్చి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ యొక్క హెడ్ ఎవరు అంటే మహ్మద్ ముస్తఫా. అలాగే NHB అంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యొక్క హెడ్ ప్రజెంట్ ఎవరు అంటే శ్రీరామ్ కళ్యాణ్ రామన్. నెక్స్ట్ IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. IRDAI యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. సో ఈ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ ఎవరు అంటే ప్రజెంట్ మనకి సుభాష్ చంద్ర కుంతియా. ఓకే, అలాగే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ యొక్క హెడ్ ఎవరు అంటే రాధా వినోద్ బర్మన్. అలాగే CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క హెడ్ ప్రజెంట్ ఎవరు అంటే రాకేష్ భారతి మిట్టల్. ఓకే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, రాకేష్ భారతి మిట్టల్.
నెక్స్ట్ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉంటుంది కదా, మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి ఐబీపీఎస్ కండక్ట్ చేస్తుంది కదా కామన్గా, అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని ఎస్ఎస్సీ కండక్ట్ చేస్తుంది, అలాగే మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించిన బోర్డే యూపీఎస్ అనేది. సో యూపీఎస్సీ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి సివిల్కి సంబంధించిన ఐఏఎస్ లాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ యూపీఎస్సీ బోర్డు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో యూపీఎస్సీ యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చి అరవింద్ సక్సేనా. నెక్స్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే కేకే వేణుగోపాల్. సో అలాగే సాలిసిటరీ జనరల్ అనే వాళ్ళు అంతకుముందు దాకా రజనీకాంత్ కుమార్ రంజిత్ కుమార్ గారు ఉండేవారు. సో ప్రజెంట్ అయితే సాలిసిటరీ జనరల్ పోస్ట్ అనేది వేకెంట్గా ఉంది. ఓకే, ప్రజెంట్ అయితే సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఎవరు లేరు. ఓకే, నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్. ఓకే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే హెచ్ఎల్ దత్తు. అలాగే నేషనల్ కమిషనర్ ఫర్ ఉమెన్ వచ్చి రేఖా శర్మ గారు ఉన్నారు. అలాగే జాతీయ భద్రతా సలహాదారు, ఓకే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చి మనకి అజిత్ దోవల్. అలాగే నేషనల్ కమిషనర్ ఫర్ మైనారిటీస్ చైర్మన్, ఓకే, నేషనల్ కమిషనర్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ వచ్చి సయ్యద్ గోయిరుల్ హసన్ రిజ్వీ. నెక్స్ట్ నేషనల్ కమిషనర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీ ఉంటుంది కదా, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్. సో బీసీకి అయితే ప్రజెంట్ హెడ్ ఎవరు లేరు, వేకెంట్గా ఉంది. అలాగే నేషనల్ కమిషనర్ ఫర్ ఎస్సీ హెడ్ వచ్చి రామ్ శంకర్ కతేరియా. అలాగే నేషనల్ కమిషనర్ ఫర్ ఎస్టీ వచ్చి నందకుమార్ సాయి. నెక్స్ట్ రైల్వే బోర్డ్ చైర్మన్, ఓకే, రైల్వే బోర్డు యొక్క చైర్మన్ వచ్చి అశ్విని లోహాని. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, ఓకే, సివిసి, ఓకే, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చి మనకి కేవి చౌదరి. ఓకే, సో విజిలెన్స్ కమిషనర్ వచ్చి శరత్ కుమార్. సో విజిలెన్స్ కమిషనర్ కొత్తగా అపాయింట్ అయ్యారు శరత్ కుమార్. చాలామంది సెంట్రల్ విజిలెన్స్ కమిషనరే శరత్ కుమార్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఒకసారి చెక్ చేసుకోండి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చి కేవి చౌదరి, విజిలెన్స్ కమిషనర్ వచ్చి శరత్ కుమార్, అలాగే ఇంకొక ఆయన కూడా ఉన్నారు తేజేంద్ర మోహన్ బాసింద్. ఇందాక ఏదైతే ఎలక్షన్ కమిషనర్ చెప్పానో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ వేరని, ఇది కూడా సేమ్ అంతే. సో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అయితే కేవి చౌదరి, విజిలెన్స్ కమిషనర్ అయితే ఇద్దరు ఉన్నారు శరత్ కుమార్ అండ్ తేజేంద్ర మోహన్ బాసిన్. నెక్స్ట్ ముఖ్య సమాచార కమిషన్, ఓకే, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వచ్చి మనకి రాధాకృష్ణ మాథూర్. అలాగే అటామిక్ ఎనర్జీ కమిషన్, ఓకే, సో అటామిక్ ఎనర్జీ కమిషన్ హెడ్ ఎవరు అంటే శేఖర్ బసు. నెక్స్ట్ ట్రాయ్ అంటే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఓకే, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ ఎవరు అంటే రామ్ సేవక్ శర్మ. మనకి ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది కదా, సో ఆర్బీఐ అనేది ఏం చేస్తుంది, ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆర్బీఐ మనకి ఇండియాలో ఉన్న బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ ఇలాంటి మనీ మార్కెట్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఆర్బీఐ అనేది. బ్యాంక్స్ అన్నింటినీ ఆర్బీఐ ఎలా అయితే కంట్రోల్ చేస్తుందో, అలాగే టెలికామ్ రంగం ఉంటుంది కదా, మనకి మొబైల్స్ ఐడియా ఎయిర్టెల్ ఇలాంటి మొబైల్ కంపెనీస్ ఉంటాయి కదా, సో ఇలాంటి టెలికామ్కి సంబంధించిన అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేదే ఈ ట్రాయ్ సంస్థ. ఓకే, సో దీని యొక్క హెడ్ వచ్చి రామ్ సేవక్ శర్మ. నెక్స్ట్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఓకే, యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క హెడ్ ఎవరు అంటే డిపి సింగ్. అలాగే 14th ఫైనాన్స్ కమిషన్, సో ఓకే 14th ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు అంటే వైవి రెడ్డి. అలాగే 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అని అడిగితే ఎన్కే సింగ్. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఓకే, సెబి ఉంది కదా, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చి అజయ్ త్యాగి. నెక్స్ట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఓకే, సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో యొక్క ఫుల్ ఫామ్. సో ఇస్రో యొక్క కొత్త చైర్మన్ ఎవరు అంటే కే శివన్. ఈయనే మనం ర్యాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎల్ఐసి చైర్మన్ ఎవరు అంటే ప్రజెంట్ మనకి వికే శర్మ. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వచ్చి రంజనీష్ కుమార్. నెక్స్ట్ జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే అశోక్ చావ్లా. అలాగే ఎండి అండ్ సిఇఓ ఎవరు అని అడిగితే విక్రమ్ లిమాయే. సో చైర్మన్ వేరు, ఎండి అండ్ సిఇఓ వేరు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోండి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి అంటాం కదా, అశోక్ చావ్లా వచ్చి చైర్మన్ అయితే, విక్రమ్ లిమాయ వచ్చి ఎండి అండ్ సిఇఓ. అలాగే బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క చైర్మన్ వచ్చి సేతురత్నం రవి. అలాగే ఎండి అండ్ సిఇఓ వచ్చి ఆశిష్ కుమార్ చౌహాన్. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్, ఇందాక మీకు త్రివిధ దళాలు అని చెప్పాను కదా, ఇవే ఆర్మీ, నేవల్, ఎయిర్ ఫోర్స్. సో ఆర్మీ స్టాఫ్ ఎవరు అంటే జనరల్ బిపిన్ రావత్ గారు. అలాగే నేవల్ స్టాఫ్ వచ్చి అడ్మిరల్ సునీల్ లంబా. అలాగే ఎయిర్ స్టాఫ్ వచ్చి బిఎస్ తనోవా. ఓకే, సో నెక్స్ట్ డిఫెన్స్కి సంబంధించిన హెడ్స్ని చూసినట్లయితే ఇంకా మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క హెడ్ వచ్చి రాజీవ్ జైన్. ఐబీ అంటాం కదా ఇంటెలిజెన్స్ బ్యూరో, రాజీవ్ జైన్. నెక్స్ట్ అలాగే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చి వైసీ మోడీ. అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఓకే, రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క హెడ్ వచ్చి అనిల్ కుమార్ దస్మానా. అలాగే సిబిఐ చీఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది కదా సిబిఐ, దీని యొక్క హెడ్ వచ్చి మనకి అలోక్ కుమార్ వర్మ.
ఓకే. సో కొన్ని చోట్ల మనకి ఇక్కడ నూన్ అనేది సూ కింద పడుతుంది, సో చూసుకోండి. సో ఫాంట్ తేడా వల్ల ఎలా పడుతుంది. ఓకే, సో సిబిఐ యొక్క హెడ్ వచ్చి అలోక్ కుమార్ వర్మ. నెక్స్ట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ యొక్క హెడ్ వచ్చి రజనీకాంత్ మిశ్రా. ఓకే, ఇది ఒక కొత్త అప్డేట్. సో సహస్ర సీమ బలకి హెడ్గా ఉన్న ఆయన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి రావడం జరిగింది. సో బీఎస్ఎఫ్ యొక్క హెడ్ వచ్చి రజనీకాంత్ మిశ్రా. నెక్స్ట్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ITBP, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ యొక్క హెడ్ వచ్చి ఆర్కే పంచనంద. ఓకే, సో ఆర్కే పంచనంద వచ్చి మనకి ITBP యొక్క హెడ్. నెక్స్ట్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఓకే, CRPF ఉంది కదా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క హెడ్ ఎవరు అంటే రాజీవ్ రాయ్ భట్నాకర్. అలాగే CISF, ఓకే, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, ఓకే, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క హెడ్ ఎవరు అంటే రాజేష్ రంజన్. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSC, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క హెడ్ ఎవరు అంటే సుదీప్ లక్తాకియా. నెక్స్ట్ సహస్ర సీమ బల్ SSB ఉంది కదా, సో ఈయన మనకి కొత్తగా అపాయింట్ అయ్యారు ఈయన కూడా, SS దేశ్వాల్. ఓకే, సో SSB యొక్క కొత్త హెడ్ ఎవరు అంటే SS దేశ్వాల్. నెక్స్ట్ PFRDA అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క హెడ్ ఎవరు అంటే కొత్తగా హేమల్జీ కాంట్రాక్టర్. సో నెక్స్ట్ ఫిక్కీ. సో ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క హెడ్ ఎవరు అంటే పంకజ్ పటేల్. నెక్స్ట్ అసోచామ్. అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఓకే, సో అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ ఎవరు అంటే సందీప్ జజోడియా. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ సెక్రటరీస్ని చూద్దాం. మనకి డిఫెన్స్ సెక్రటరీ అంటే తెలుగులో రక్షణ కార్యదర్శి అంటాం, దీని యొక్క హెడ్ వచ్చి సంజయ్ మిత్రా. అలాగే విదేశాంగ కార్యదర్శి అంటే ఫారిన్ సెక్రటరీ వచ్చి విజయ్ క్యాషవ్ గోఖలే. అలాగే హోమ్ కార్యదర్శి, హోమ్ సెక్రటరీ వచ్చి రాజీవ్ గోబా. అలాగే ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్థిక కార్యదర్శి వచ్చి హష్ముఖ్ అదియా. నెక్స్ట్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ వచ్చి కే విజయ్ రాఘవన్. ఓకే ఓకే. నెక్స్ట్ నాబార్డ్ ఉంది కదా, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వచ్చి, సో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ యొక్క హెడ్ వచ్చి హర్ష్ కుమార్ బన్వాలా. నెక్స్ట్ RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఇందాక చెప్పుకున్నాం, ఇండియాలో ఉన్న మనకి బ్యాంక్స్ అన్నింటినీ NBFCs అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఆర్బీఐ యొక్క గవర్నర్ వచ్చి మనకి ఉజ్జిత్ పటేల్. అలాగే డిప్యూటీ గవర్నర్ కొత్తగా అపాయింట్ అయ్యారు ఒక డిప్యూటీ గవర్నర్, ఆయన ఎవరు అంటే మహేష్ కుమార్ జైన్. సో నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు ఆర్బీఐకి. సో నలుగురు ఎవరంటే వైరల్ వి ఆచార్య, బీపీ కనుంగో, మహేష్ కుమార్ జైన్, ఎన్ఎస్ విశ్వనాథన్. ఓకే, ఈ నలుగురిలో మహేష్ కుమార్ జైన్ కొత్తగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, వైరల్ ఆచార్య, బీపీ కనుంగో, మహేష్ కుమార్ జైన్ అండ్ ఎన్ఎస్ విశ్వనాథన్. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ హూ ఇస్ హూ అనేది. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.